Okay, well, hello everyone, welcome back. This video is regarding kotta online batch and online batch number 9. This online batch vachesi deniki sambandhinchindandi anante SSC CGL ledha CHSL ee exams ki prepare ayyatundi candidates kosam ani cheppesi kotta online batch SSC exams kosam ani cheppesi kotta online batch ni start cheyabothunnam. Adi kuda ee languages lo andi ante bilingual, both telugu and english medium lo ee rendu languages lo dinni cover chestaru. Eppati nunchi start avabothundandi ee batch anante, that is from 25th April 2022 onwards this batch is about to start. Aithe deeniki mundu previous results okkari SSC CGL lo kanivandi CHSL lo kanivandi mana vidyarthulu Sridhar CC nunchi sadhinchinatvanti vijayalu okkari gamaninchinatlayite SSC CGL 2018 lo final selections vachesi 126 adhe vidhanga 2019 lo aithe 351 candidates. These candidates were selected for document verification. SSC CGL 2020 విషయానికి వచ్చేసరికి టైర్ 1 సెలక్షన్స్ ఎన్ని నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారండి అంటే 498 క్యాండిడేట్స్. అదే విధంగా ఈ కోర్స్ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి ఏమేం సబ్జెక్ట్స్ డీల్ చేస్తారండి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, దీనితో పాటు హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా డీల్ చేస్తారండి ఈ కోర్స్ ద్వారా. అదే విధంగా స్పెషల్ ఫోకస్ అన్నటువంటిది ఏ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఉంటుందండి అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ కి సంబంధించి స్పెషల్ ఫోకస్ అన్నటువంటిది ఇవ్వబడుతుంది. అండ్ టెస్ట్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ విషయానికి వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ కి గాను టెస్ట్ లో వచ్చేసి 500 నుంచి 1400 క్వశ్చన్స్, అది కూడా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి కూడా క్వశ్చన్స్ ని కవర్ చేస్తారు. ఓవరాల్ గా టోటల్ గా మీరు గమనించినట్లయితే 500 నుంచి 1400 క్వశ్చన్స్ అన్నటువంటివి ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి ఈ టెస్ట్ల ద్వారా కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అదే విధంగా ఈ కోర్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ నంబర్ ఆఫ్ టీచింగ్ అవర్స్ వచ్చేసి ఎంత అంటే 600 ప్లస్ అవర్స్ టీచింగ్ అవర్స్ అన్నటువంటివి ఉంటాయి. అదే విధంగా మీడియం ఆఫ్ టీచింగ్ ఇందాకే మనం చెప్పుకున్నాం బైలింగ్వల్ అని అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజెస్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో క్లాసెస్ మరియు ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అని అంటే పీడిఎఫ్ మెటీరియల్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే లభిస్తుంది, తెలుగులో లభించదు. అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్ లో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్, జనరల్ అవేర్నెస్ టోటల్ గా 150 ప్లస్ అవర్స్ లో మీకు ప్రతి టాపిక్ కి సంబంధించి సపరేట్ గా టెస్ట్ అనేటువంటివి కూడా కండక్ట్ చేస్తాం. అదేవిధంగా 6 మంత్స్ కోర్స్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందండి స్ట్రక్చర్ అని అంటే టీచింగ్ అవర్స్ వచ్చేసి 600 ప్లస్ ఉంటాయి, బోత్ టైర్ 1 టైర్ 2 లెవెల్స్ కలిపేసి. పీడిఎఫ్ కాపీస్ అనేవి ఇంగ్లీష్ మీడియం లో లభిస్తాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు అన్నటువంటివి అన్ని చాప్టర్స్ లో ఉంటాయి. మంత్లీ మోడల్ టెస్ట్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తారు. అదేవిధంగా మీరు ఈ వీడియోస్ ని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. 12 మంత్స్ లో కూడా సేమ్ థింగ్ ఉంటుందండి. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ మీకు 12 మంత్స్ కవర్ చేస్తారు అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ద సేమ్. అదేవిధంగా ప్యాకేజ్ ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి మీరు 6 మంత్స్ ప్యాకేజ్ చూస్ చేసుకున్నట్టయితే దాని ప్రైజ్ వచ్చేసి 6999 అండి. 12 మంత్స్ ప్యాకేజ్ చూస్ చేసుకున్నట్టయితే దాని ప్రైజ్ వచ్చేసి 8999. దీస్ ఆర్ ద ఫీ డీటెయిల్స్. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, దీని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ని డీల్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ వచ్చేసి శ్రీధర్ సార్, సీతారామరెడ్డి సార్, ఎం రమేష్ సార్, షేక్ గఫూర్ సార్, టి శ్రీవాణి మేడం, బి కృష్ణారెడ్డి సార్, సి రాజేంద్ర సార్, సిహెచ్ సుధీర్ సార్ ఆల్ విల్ డీల్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్. అండ్ రీజనింగ్ విషయానికి వచ్చేసరికి కె రామకృష్ణ సార్, జి శశి సార్, టి నాగార్జున సార్, ఎస్ పృథ్వీ సార్, వి అపర్ణ మ్యామ్, వి నాగబాబు గారు వీళ్ళందరూ కూడా రీజనింగ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తారు. ఇంగ్లీష్ వచ్చేసి దిస్ ఈస్ డైరెక్ట్ బై కె నరేష్ సార్ అండ్ విసు సార్ కలెక్టివ్లీ. కరెంట్ అఫైర్స్ టీమ్ వచ్చేసరికి ముబీన్ సార్, వైవి శివకుమార్ సార్ అండ్ కె భార్గవ్ సార్ విల్ బి డీలింగ్ కరెంట్ అఫైర్స్. అయితే ఈ కోర్స్ ని ఏ విధంగా జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటండి అని అంటే ఫస్ట్ స్టెప్ మీరు sridharcc.com ని ఓపెన్ చేయాలి. దాని తర్వాత దాంట్లో ఆన్లైన్ కోర్స్ అన్నటువంటి ఐకాన్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ అన్నటువంటి దాని మీద క్లిక్ చేసి పర్చేజ్ అన్నటువంటి ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే దాని తర్వాత రిజిస్టర్ అండ్ లాగిన్ అన్నటువంటి ఆప్షన్ అడుగుతుంది. కొత్త స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ పాత స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్ లాగిన్ అయితే సరిపోతుంది. దాని తర్వాత ప్రొసీడ్ టు పే అని అంటే యువర్
పేమెంట్ విల్ బి కంప్లీటెడ్ వ్యాలిడిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అని అంటే 25th April ఆర్ లేటర్ ఎందుకండి లేటర్ అనేటువంటి పదాన్ని కూడా యూజ్ చేశారు ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసే వరకు అంటే నాకు ఇప్పుడు రీసెంట్ కొన్ని డేస్ ముందే నాకు తెలిసింది అనుకుందాం అప్పుడే నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగానే పేమెంట్ చేసినప్పటికీ కూడా 25th నుంచి మీకు క్లాసెస్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి అలా కాకుండా 25th తర్వాత 1 వీక్ 10 డేస్ కో 1 మంత్ కో ఈ కోర్స్ గురించి మీకు తెలిసి మీరు పర్చేస్ చేసినట్లయితే మీరు ఎప్పటి నుంచి అయితే కోర్స్ ని పర్చేస్ చేస్తారో అప్పటి నుంచి 6 మంత్స్ కోర్స్ చూస్ చేసుకున్నట్టయితే 6 మంత్స్ 12 మంత్స్ చూస్ చేసుకున్నట్టయితే 12 మంత్స్ అప్పటి వరకు మీరు ఎప్పటి నుంచి అయితే పర్చేస్ చేస్తారో అప్పటి నుంచి 6 నెలలు లేదా 12 నెలల వరకు వ్యాలిడిటీ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి 25th తర్వాత కొంటే మళ్ళీ 25th నుంచే కౌంట్ అవుతుందన్న అటువంటి దిగులు ఏమీ అవసరం లేదు ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా సందేహాలు ఉన్నా కూడా యూ కెన్ రింగ్ అప్ ఆన్ 9590443333 7569447777 కి మీరు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు దీంతో పాటు మీరు మెయిల్ కూడా చేయవచ్చండి దట్ ఈస్ online.sridharcc@gmail.com కి మెయిల్ కూడా చేయవచ్చు ఈ విధంగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకునేటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ మేము కల్పించాం ఫర్దర్ గా ఈ మేము అందించేటువంటి ఈ ఆన్లైన్ ఫెసిలిటీని అవైల్ చేసుకుని విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ